యేసు ప్రభువుల వారు చెప్పినటువంటి ఈ ఒక్క ఉపమానమును ముగ్గురు సువార్తికులు రాశారు. ఈ యొక్క ఉపమానమును మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా కూడా రాశాడు. వీరు రాసినటువంటి ఈ యొక్క ఉపమానమును మనం ఒకసారి కలిసి ధ్యానించగలిగితే మనము ఎలాంటి భూమిలో విత్తబడినటువంటి వారిగా ఉన్నామో అర్థమవుతుంది. ఎందుకంటే అందరము కూడా కోరుకునేటువంటిది మంచి నేలను విత్తబడినటువంటి వారిగా ఉండి నూరంతలుగా, అరవదంతలుగా, ముప్పదంతలుగా ఫలించాలన్నటువంటిదే ప్రతి ఒక్క విశ్వాసి యొక్క ఆశ. అయితే మనము చాలాసార్లు రాతి నేలను విత్తబడినటువంటి వారిగా ఉండి మంచి నేలను విత్తబడినటువంటి ఫలాన్ని కోరుకునేటువంటి పరిస్థితి ఉంది. చాలాసార్లు ముండ్ల పొదలలో విత్తబడినటువంటి వారిగా ఉంటూ మంచి నేలను విత్తబడినటువంటి ఆ ఫలమును కోరుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అసలు మంచి నేలను విత్తబడినటువంటి ఆ యొక్క విత్తనములు ఎందుకు ఎలా నూరంతలుగా, అరవదంతలుగా, ముప్పదంతలుగా ఫలించగలిగాయో మనము చూస్తే మన జీవితాలు ఏ నేలను విత్తబడినటువంటివిగా ఉన్నాయో మనకు అర్థమైపోతుంది. సరే, మొదటిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 13:23 దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టివాడు సఫలులై ఒకడు నూరంతలుగాను, ఒకడు అరవదంతలుగాను, ఒకడు ముప్పదంతలుగాను ఫలించును. త్రోవ ప్రక్కన విత్తబడినటువంటి వాడు వాక్యం విన్నాడు, రాతి నేలను విత్తబడినటువంటి వాడు వాక్యమును విన్నాడు, ముండ్ల పొదలలో విత్తబడినటువంటి వాడు వాక్యాన్ని విన్నాడు, మంచి నేలను విత్తబడినటువంటి వాడు కూడా వాక్యాన్ని విన్నాడు. అయితే వీరి నలుగురిలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే మంచి నేలను విత్తబడినటువంటి వాడు వాక్యాన్ని విని గ్రహించాడు, త్రోవ ప్రక్కను విత్తబడినటువంటి వాడు వాక్యాన్ని విని గ్రహించలేదు. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తోంది మత్తయి సువార్త 13:19, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును, త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే. ఎందుకు ఎత్తుకొని పోయాడంటే ఇక్కడ మత్తయి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు, విన్నాడు కానీ గ్రహించకుండా ఉన్నాడు, కాబట్టి దుష్టుడు వచ్చి వాక్యాన్ని ఎత్తుకొని పోతున్నాడు. ఒక విషయం మనం గమనించాలి, యేసు ప్రభువుల వారు చెప్పినటువంటి అన్ని ఉపమానాల్లో ఆయన కామన్గా ఒక విషయాన్ని తెలియజేశారు. ఏంటిదంటే, సువార్త అన్నటువంటిది సకల ప్రజలకు ప్రకటించబడుతుంది. హల్లెలూయా. నీకు ఇష్టమున్నా ఇష్టము లేకపోయినా, నీవు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఈ దేశము దాన్ని అనుమతించినా అనుమతించకపోయినా, ఈ దేవుని సువార్త అన్నటువంటిది సకల ప్రజలకు ప్రకటించబడుతుంది. నీవు త్రోవ ప్రక్కన విత్తబడినా, రాతి నేలను విత్తబడినా, ముండ్ల పొలంలో విత్తబడినా, మంచి నేలలో విత్తబడినా, ఎక్కడ ఉన్నా ఈ భూమి మీద ఒక మనిషి జన్మిస్తే ఆ మనిషి యేసు ప్రభువుని గుర్చినటువంటి సువార్త వినక తప్పదు. కష్టంగానో ఇష్టంగానో తప్పకుండా వినాలి. అయితే నీవు మంచి నేలను విత్తబడినటువంటి వానివిగా ఉండాలంటే విన్నటువంటి వాక్యాన్ని గ్రహించాలి. ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులు దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ దేవుని వాక్యాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. దేవుని వాక్యాన్ని గ్రహించాలని యేసు ప్రభువుల వారు కోరుతూ ఉన్నారు. యేసు ప్రభువుల వారు ఉపమానములు చెప్పినటువంటి తర్వాత అదే అధ్యాయంలో, మత్తయి సువార్త 13:23 యేసు ప్రభు ఆయన శిష్యులను అడిగాడు, మీరు గ్రహించారా అంటే వారు ఏమన్నారు, మేము గ్రహించాము అని చెప్పారు. ఎందుకంటే గ్రహించకుండా ఉంటే వారి జీవితాలలో విన్నటువంటి వాక్యాన్ని బట్టి ఎలాంటి ప్రయోజనము లేదు. చాలామంది ఇప్పుడు టీవీలో వాక్యము అందుబాటులో ఉంది కాబట్టి టీవీలో వాక్యాన్ని పెట్టేస్తారు, వంటగదిలో వారి పనులు చేసుకుంటూ ఉంటారు. టీవీలో వాక్యం పోతూ ఉంటుంది, వారి పాటికి వారు మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఏంటంటే, వినడం మంచిది
వినడం మంచిదే, అందరూ విన్నారు వాక్యాన్ని. అయితే విన్నటువంటి నీవు దేవుని వాక్యాన్ని గ్రహిస్తూ ఉన్నావా లేదా, అది ప్రాముఖ్యమైనటువంటిది. మందిరానికి వస్తారు, వాక్యం పాస్టర్ చెప్తూ ఉంటాడు, వాళ్ళేమో సెల్ ఫోన్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో చూసుకుంటూ ఉంటారు. ఏమి ప్రయోజనం? వినడం మంచిదే, వినుట వలన విశ్వాసం కలుగుతుందని బైబిల్ చెబుతూ ఉంది. అయితే ఎప్పుడంటే విన్నటువంటి వాక్యాన్ని గ్రహించాలి. సో నెంబర్ వన్, మంచి నేలను విత్తబడినటువంటి వారిగా మనం ఉండాలంటే విన్నటువంటి వాక్యాన్ని గ్రహించాలి. ఒకవేళ విన్నటువంటి వాక్యాన్ని గ్రహించకుండా ఉంటే ఎక్కడ విత్తబడినటువంటి వారము? త్రోవ ప్రక్కను విత్తబడినటువంటి వారము. అసలు ఏమి గ్రహించాలంటే, ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన మనస్సును చాలా తేటగా, స్పష్టముగా తెలియజేశాడు. అసలు దేవుడు ఏమి కోరుతున్నాడు, దేవుని వ్యక్తిత్వం ఎలాంటిది, ఆయన మానవులకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు, మానవుణ్ణి ఎలా నడిపించాలనుకుంటున్నాడో దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ఆ గ్రహింపును మనం కలిగి ఉండాలని ఆయన వాక్యాన్ని బోధించాడు. చాలామంది దేవుని వాక్యాన్ని విన్నారు కానీ గ్రహించక వారి జీవితాలలో త్రోవ ప్రక్కను విత్తబడినటువంటి వారిగా ఉన్నారు. వారి హృదయాలలో నుండి దేవుని వాక్యమును అపవాది ఎత్తుకొని పోయాడు. చాలామంది విశ్వాసులకు క్రైస్తవ జీవితం అంటే సరైనటువంటి గ్రహింపు లేదు. వారికి ఉన్నటువంటి గ్రహింపు ఏంటంటే, యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడు, యేసు ప్రభు స్వస్థతలు చేస్తాడు, యేసు ప్రభు దీవిస్తాడు, యేసు ప్రభు ఆశీర్వదిస్తాడు అంతే. ప్రభా, నీవు దేవుడువు కాబట్టి, నీవు నిజమైన దేవుడువు కాబట్టి, నేను నిన్ను నమ్ముకున్నాను కాబట్టి నా జీవితంలో ఈ అద్భుతం తప్పకుండా చెయ్యి అంతే. అలాంటి వారి జీవితంలో వారు ఫలించలేనటువంటి దుస్థితిలో ఉన్నారు. వాక్యాన్ని గ్రహించలేనటువంటి వారు త్రోవ ప్రక్కను విత్తబడినటువంటి వారు. అసలు వాక్యం ఏం చెబుతూ ఉంది? యేసు ప్రభు చెప్తున్నటువంటి మాటలలో ఉన్నటువంటి అర్థం ఏంటి? గుడ్డివారికి ఆయన కన్నులు తెరవజేశాడు. ఆయన తెరవజేయుటకు శక్తి కలిగినటువంటి వాడే. అయితే ఏ గుడ్డివారికైతే ఆయన కన్నులు తెరవజేశాడో అదే దేవుడు ఇంకొక దగ్గర ఏమంటున్నాడంటే, ఒకవేళ రెండు కన్నులు కలిగి నరకములో ప్రవేశించేటువంటి దానికంటే ఒక కన్ను కలిగి దేవుని రాజ్యంలో ప్రవేశించుట నీకు మేలని చెప్పాడు. అంటే ఆత్మీయ జీవితంలో ఇక్కడ యేసు ప్రభు బోధలో నుండి మనం అర్థం చేసుకునేటువంటి సారాంశం ఏంటంటే, ఆయన నీ కన్నులను తెరవ చేయడం ప్రాముఖ్యమైనటువంటి విషయం కాదు, తెరవ చేయుటకు శక్తి కలిగినటువంటి వాడే. అయితే అక్కడ యేసు ప్రభువు చెప్తున్నటువంటి మాటలను మనం గ్రహించాలి. నీవు పరలోక రాజ్యమునకు వెళ్ళుటే ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆ గ్రహింపు మనకు రావాలి. అంగహీనులను ఆయన స్వస్థపరిచాడు. అయితే ఆయన అన్నాడు, రెండు చేతులు కలిగి నరకములో ప్రవేశించేటువంటి దానికంటే నీవు ఒక చెయ్యి కలిగి దేవుని రాజ్యములో ప్రవేశించుట మంచిది. అంగహీనుడు అయినటువంటి నిన్ను నేను స్వస్థపరుస్తాను. అయితే స్వస్థపరిచినటువంటి తర్వాత ఆ వాక్య ప్రకారము నీవు జీవించకపోతే నీవు ఎదగలేవు, ఫలించలేవు. కాబట్టి అసలు నీ నుండి నేను ఏమి కోరుతున్నానంటే నీవు ఫలించాలి. నీవు ఏ విధముగా అయితే ఫలిస్తావో దాన్ని నేను నీకు చేస్తాను. హల్లెలూయా. నీవు గుడ్డివాడివిగానే ఉండి ఫలిస్తానంటే నేను నిన్ను అలానే ఉంచుతా. నీవు కుంటివాణిగా ఉండి అలానే ఫలిస్తావంటే నేను నిన్ను అలానే ఉంచుతా. ఎందుకంటే నా మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు గ్రహించాలి, మీరు మీ ఆత్మీయ జీవితాలలో ఫలించాలంతే. నీవనుకుంటున్నావేమని, నాకు దేవుడి అద్భుతం చేస్తే నేను దేవునిలో ఫలిస్తానని. దేవునికి తెలుసు నిన్ను ఎలా ఫలింపజేయాలో, ఎందుకంటే ఆయన మన మంచి వ్యవసాయకుడు. హల్లెలూయా. యేసు ప్రభువుల వారు చెప్పారు, నీవు రెండు కాళ్ళు కలిగి, పాదములు కలిగి నరకములోనికి వెళ్ళేదానికంటే
నీవు ఒక కాలు కలిగి పరలోక రాజ్యములోనికి వెళ్ళుట మంచిది. అసలు ఏం చెప్తున్నారు యేసు ప్రభువులు వారు ఇక్కడ మనం గ్రహించాలి. ఏదో అద్భుతాలు స్వస్థతలే కాదు నా బోధ. అద్భుతాలు స్వస్థతలు ఆయన తప్పకుండా చేస్తాడు. వాక్యము ప్రకటించబడినటువంటి తర్వాత వాక్యము స్థిరపరచబడుటకు ఆయన వాటిని తప్పక జరిగిస్తాడు. అయితే అదే నా బోధ కాదు. నా బోధ ఏంటంటే మీరు ఆత్మీయముగా ఫలించాలి. కాబట్టి ప్రియ సంఘమా, మనం ఎలాంటి గ్రహింపును కలిగి ఉన్నాం యేసు ప్రభువుని గురించి? అద్భుతాలే, స్వస్థతలే, దీవెనలే, ఆశీర్వాదాలే అనుకుంటే త్రోవ ప్రక్కను విత్తబడినటువంటి వానివిగా ఉన్నావు. సో నెంబర్ వన్, మంచి నేలను విత్తబడినటువంటి వారిగా మనం ఉండాలంటే వాక్యాన్ని గ్రహించాలి. అందరూ వాక్యాన్ని విన్నటువంటి వారే, కానీ మంచి నేలను విత్తబడినటువంటి వారు ఎలా వాక్యాన్ని విన్నారని దేవుని వాక్యం సెలవిస్తుందంటే చూడండి, లూకా సువార్తలో 8:15 ఇక్కడ లూకా ఈ ఉపమానముని గురించి రాస్తూ ఏమంటున్నాడంటే, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని. హల్లెలూయా. ఎలా వినాలి వాక్యాన్ని? యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని వింటే వాక్యాన్ని గ్రహించగలుగుతాం. త్రోవ ప్రక్కను విత్తబడినటువంటి వారిలాగా ఏదో వినాలి కాబట్టి వినాలని వింటే గ్రహించలేం. లేదు, రాతి నేలను విత్తబడినటువంటి వారిలాగా ఏదో ఆ పాస్టర్ అరిచి మొత్తుకుంటున్నాడు కాబట్టి కొంచెంసేపు చర్చిలో కూర్చొని వెళ్ళిపోదాం అనుకుంటే గ్రహించలేవు. లేదు, ముండ్ల పొదలలో విత్తబడిన వారిలాగా బైబుల్ చదవమని ఒకటే చెప్తున్నారు కాబట్టి ఏదో ఒకటి ఒక అధ్యాయం చదివేసి అదరా బదరా మనం వెళ్ళిపోదాం అనుకుంటే వాక్యాన్ని గ్రహించలేం. యోగ్యమైనటువంటి మంచి మనస్సుతో మనము వాక్యాన్ని వినాలి. అందుకే దేవుడు ఇజ్రాయేలీలతో ఆయన చెప్పినప్పుడు అనేక సార్లు ఆయన చెప్పాడు, మీరు నా మాటలను శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటే అప్పుడు మీకు ఈ రోగాలు ఉండవు, అప్పుడు మీకు ఈ శాపాలు ఉండవు, అప్పుడు మీ జీవితాలు ఈ విధంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయని ఆయన తెలియజేశారు. సరే, రెండవదిగా మనం చూసినట్లయితే మంచి నేలను విత్తబడినటువంటి వారిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, మార్కు సువార్త 4:20 ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తోంది, మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30x 60x 100x ఫలించువారని చెప్పెను. వాక్యాన్ని మనము గ్రహించి దానిని మనము అంగీకరించాలి. చాలాసార్లు శాస్త్రులు పరిశయులు గ్రహించారు, ఈయన మా గురించే ఈ మాటలు చెప్పాడని వారు గ్రహించారు, కానీ ఆ మాటలను వారు అంగీకరించలేదు. ఇప్పుడు చాలామంది దేవుని వాక్యముల గురించి బోధిస్తూ ఉన్నారు, విశ్వాస జీవితం అంటే అద్భుతాలే కాదు, స్వస్థతలే కాదు, మనము ఆత్మీయంగా ఎదగడము, ఫలించడమని దాన్ని అంగీకరించేటువంటి వారు కూడా ఉన్నారు. అయితే దానిని గ్రహించి ఒకవేళ మనము దానిని అనుసరించకుండా ఉంటే మనం ఎలాంటి వారం అంటే రాతి నేలను విత్తబడినటువంటి వారమే. అసలు ఎవరు ఈ రాతి నేలను విత్తబడినటువంటి వారంటే చూడండి, మనము మత్తయి సువార్తలో 13:20 చూస్తే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తోంది, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించును. అంటే వీడు గ్రహించాడు, అంగీకరించాడు. అయితే కూడా వేరు లేనందున కొంతకాలము నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతర పడును. అంగీకరించాడు కానీ ఈయన దానిని అనుసరించలేకపోయాడు.
దేవుని వాక్య ప్రకారము జీవించాలనుకునేటువంటి వారు ఏమి అంగీకరించాలంటే, విశ్వాస జీవితంలో కొన్ని కాలాలు ఉన్నాయి. ఇక్కడ కొంతకాలము తర్వాత అని మత్తయి రాస్తున్నాడు. అయితే అదే విషయాన్ని లూకా రాస్తూ ఇంకొద్దిగా తేటగా ఆయన తెలియజేస్తున్నాడు. 8:13, రాతి నేల నుండి వారెవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముతో అంగీకరించు వారు కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. విశ్వాస జీవితం అన్నటువంటిది ఒకే కాలములాగా ఉండేటువంటిది కాదు. ఒక సంవత్సరమునకు ఎలా అయితే పలు విధములైనటువంటి కాలములు ఉన్నాయో, అదే విధముగా మన యొక్క విశ్వాస ప్రయాణములో చాలా కాలాలు ఉన్నాయి. శోధన కాలముంది, ఆపత్కాలముంది, శ్రమ కాలముంది, కష్టకాలముంది. ఈ కాలాలన్నీ కూడా మనము దేవుణ్ణి వెంబడించాలి. మంచిగా అనిపించేటువంటి కాలములో మాత్రమే కాదు, చాలామంది విశ్వాసులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, విన్నారు, వాక్యాన్ని అంగీకరించారు, ఎంతో సంతోషంతో దేవుణ్ణి వెంబడించారు. ఎప్పుడంటే వారి పరిస్థితులన్నీ కూడా వారికి అనుకూలముగా ఉన్నప్పుడు. ఎప్పుడైతే వారికి ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఎదురొచ్చిందో అప్పుడు వారు యేసు ప్రభు నుండి తొలగిపోయారు. మన విశ్వాస జీవితంలో గ్రహించాలి, శోధన కాలములో మనము ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి, తొలగిపోయేటువంటి వారిగా కాదు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడని గుర్తించి ఆపత్కాలములో మనము దేవుణ్ణి వెంబడించే వారిగా ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభువు నమ్ముకున్న ఆయన, ఎందుకు ఈ ఆపద అని నీవు తొలగిపోతూ ఉంటే నీవు రాతి నేలను విత్తబడినటువంటి వాణివిగా ఉన్నావు. శ్రమకాలములో నేను యెహోవాకు మొరపెడుతున్నాడు దావీదు. హల్లెలూయా. ఒకవేళ శ్రమ దినమున నీవు కృంగిపోతే నీవు చేతకాని వాణివే. విశ్వాస జీవితంలో ఈ కాలాలన్నీ కూడా వస్తాయి. ఎందుకు వస్తాయంటే అప్పుడు తెలుస్తుంది నీవు ఎక్కడ విత్తబడ్డావో. అంతవరకు అందరూ నేను మంచి నేలను విత్తబడినటువంటి వాడనే. సైకిల్ ఉన్నవాడు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత స్కూటర్ వస్తే, అబ్బా నేను 30 అంతలుగా ఫలించాను కాబట్టి మంచి నేలను విత్తబడినటువంటి వాడే అనుకుంటాడు. సైకిల్ పోయిన తర్వాత స్కూటర్ వచ్చినటువంటి తర్వాత ఆ స్కూటర్ కోల్పోయేటువంటి శోధన కాలం ఒకటి వస్తుంది. ఆ పరిస్థితిలో ఏం చేస్తావు నువ్వు? తొలగిపోతావా స్కూటర్ పోయిందని? రాతి నేలను విత్తబడినటువంటి వారు ఎలా ఉంటారంటే, ఒరే యేసు ప్రభు నమ్ముకోకముందు సైకిల్ అన్నా ఉనింది, ఇప్పుడు అది కూడా పోయిందే కాబట్టి వద్దు యేసు ప్రభు అని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మనము మూడవదిగా చూసినట్లయితే మంచి నేలను విత్తబడినటువంటి వారు ఎలా ఉంటారంటే, దేవుని వాక్యం సెలవిస్తోంది లూకా సువార్తలో 8:15, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. దేవుని వాక్యాన్ని మనము వినాలి, గ్రహించాలి, అంగీకరించాలి, అంత మాత్రమే కాదు అవలంబించాలి. దేవుని వాక్యాన్ని అవలంబించుట అనగా దేవుని వాక్యాన్ని మనం ఆశ్రయించాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, మన విశ్వాస జీవితంలో కష్టకాలము, శ్రమకాలము, శోధన కాలము, ఆపత్కాలములు అన్నటువంటివి వస్తాయి.
Aite aa kaalamulalo neevu em chestunavu evarini aashrayistunavu denini avalambistunavu anatuvanti prashna oka vela manchi nelanu vittabadinatuvanti vaaniviga neevu unte aa kaalamulalo daavidu vale యెహోవాన ఆశ్రయమని యెహోవాన ఆశ్రయ దుర్గమని యెహోవాయే నా ఆశ్రయ శైలమని నీవు దేవుణ్ణి ఆశ్రయించేవానిగా ఉండాలి. అసలు ముండ్ల పొదలలో విత్తబడినటువంటి వారు ఎవరంటే చూడండి, మత్తయి సువార్త 13:22 దేవుని వాక్యం సెలవిస్తోంది, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే, కానీ ఐహిక విచారమును ధన మోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. ముండ్ల పొదలలో విత్తబడినటువంటి వాడు ఎవడంటే వాక్యాన్ని విన్నాడు, గ్రహించాడు, అంగీకరించాడు, కానీ అవలంబించడము లేదు. ముండ్ల పొదలలో విత్తబడినటువంటి ఈ యొక్క వాక్యము అపవాది చేత ఎత్తుకొని పోబడలేదు, విత్తనము మొలిచింది. ముండ్ల పొదలలో విత్తబడినటువంటి వాక్యము రాతి నేల విత్తబడినటువంటి ఆ యొక్క విత్తనము వలె కొద్దిగా ఎదిగి ఎండిపోలేదు, ఇందులో జీవముంది, ఇది ఎదుగుతూ ఉంది. అయితే వాక్యాన్ని అవలంబించలేదు కాబట్టి ఆ కష్టకాలములో, శోధన కాలములో, ఆపత్కాలములో, శ్రమ కాలములో ఆ యొక్క వ్యక్తి దేవుణ్ణి ఆశ్రయించుటకు బదులుగా, దేవుని వాక్యాన్ని ఆశ్రయించుటకు బదులుగా ముండ్ల పొదలను ఆశ్రయించాడు. కాబట్టి ముండ్ల పొదలు వాక్యాన్ని కంటే ఎత్తుగా ఎదిగి ఆ వాక్యాన్ని అణిచివేశాయి, ఎదిగింప చేయకుండా చేశాయి. కాబట్టి మనం ఏ స్థితిలో ఉండిపోయాం? అందరూ అనుకునేటువంటిది మంచి నేలను విత్తబడినటువంటి వాణిగా ఉండాలనే. మంచి నేలను నీవు విత్తబడి ఉంటే యోగ్యమైన మంచి మనసుతో విను వాక్యాన్ని. దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, నా జీవితంలో ఇంకా ఎక్కడ నేను సరి చేసుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడో చెప్పేటువంటి వ్యక్తిని బట్టి కాదు వాక్యం వినాల్సినటువంటిది. దేవుణ్ణితో ఏం మాట్లాడతాడో అని నీవు వినాలి. విని దాన్ని నీవు గ్రహించాలి. అసలు యేసు ప్రభు బోధ ఏంటిది? ఆయన మనకి ఏమి ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు? మన ఆత్మీయ జీవితాలను ఎలా ఆయన ముందుకు తీసుకొని వెళ్ళాలనుకుంటూ ఉన్నాడు? మూడవదిగా ఆ వాక్యాన్ని మనము అంగీకరించాలి. నాలుగవదిగా ఆ వాక్యాన్ని మనము అవలంబించాలి. ఇవి నాలుగు జరిగినప్పుడు లూకా అంటున్నాడు, అవలంబించి ఓపికతో ఫలించువారు. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో ఓపిక కావాలి మనకు. మంచి నేల విత్తబడినటువంటి వాణివి కానీ ఉంటే ఓపిక నీలో ఉండాలి, ఓపికతో ఫలించాలి. ఒక చెట్టు ఫలించాలంటే దానికి ఒక కాల సమయం అన్నటువంటిది నిర్ణయించబడి ఉంటుంది. అది పెరగాలని నీవు ఎంత నీళ్లు పోసినా పెరిగే టయానికి అది పెరుగుతుంది, అంతే. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలంటే దేవుడు తగిన సమయంలో చేస్తాడు. అంతేగాని ఇక్కడికి అక్కడికి పరిగెత్తి అవి ఇవి ఇచ్చేసి అద్భుతాన్ని పొందుకోవాలంటే వీలు కాదు. ఓపికతో ఫలించేటువంటిది ఆత్మీయ జీవితం అంటే టకటకటకటగా పరిగెత్తేసేటువంటిది కాదు. అందుకే పౌలు అంటున్నారు, మన ఎదుట ఉంచబడినటువంటి పరుగు పంద్యములో మనం ఎలా పరిగెత్తాలి? ఓపికతో పరిగెత్తేద్దాం. త్వరగా అనుకుంటే చేరాల్సినటువంటి గమ్య స్థలానికి మనము చేరలేం. ఓపిక కావాలి. ఎప్పుడొస్తుంది ఈ ఓపిక అంటే, పౌలు రోమా పత్రికలో అంటూ ఉన్నాడు, శ్రమ ఓర్పును కలుగజేస్తుంది. హల్లెలూయా. శ్రమ ఓర్పును కలుగజేస్తుంది. శ్రమకాలం కావాలి నీ ఆత్మీయ జీవితానికి. నువ్వు ఓపికతో ఫలించాలంటే
శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, అయ్యో ఎందుకు యేసు అని నీవు తొలగిపోతే ఓపిక నీకు రాదు. కాబట్టి నీవు ఓపికతో ఫలించలేవు. కాబట్టి మంచి నేలను విత్తబడినటువంటి వాణివిగా నీవు ఉండలేవు. ఓపిక కావాలి, ఓర్పు కావాలి. ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుంటారని యేసు ప్రభువుల వారు చెప్పారు. యాకోబు రాస్తూ ఓర్పును మీరు కొనసాగింపనీయండి. ఓర్పు కావాలి, ఎందుకంటే విశ్వాస జీవితం అన్నటువంటిది ఓపికతో ఫలించేటువంటిది. పరలోకమంతున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. చాలాసార్లు మా ఆత్మీయ జీవితాలలో ఫలించాలన్నటువంటి ఆశను కలిగి ఉన్నాము, కానీ మీ వాక్యాన్ని వినాలని విన్నాం ప్రభువా. ఏదో చదివేయాలని చదివేశాం, ఆ కాకుండా ఇప్పటి నుంచి మీ వాక్యాన్ని యోగ్యమైన మంచి మనసుతో వినుటకు, మీ వాక్యాన్ని శ్రద్ధగా వినుటకు కావలసినటువంటి కృపను మాకు దయచేయండి. మీ వాక్యాన్ని ప్రభువా త్రోవ ప్రక్కన విత్తబడినటువంటి వారు గ్రహించలేకపోయారు నాయన. మా ఆత్మీయ జీవితాల్లో చాలాసార్లు మేము గ్రహించలేకపోయాం. మీరు మాకు ఏమి ఇవ్వాలో అని గ్రహించక, అద్భుతం కొరకే, ఆ యొక్క స్వస్థత కొరకే, లేకపోతే ఇహ సంబంధమైన ఆ దీవెన ఆశీర్వాదాల కొరకే ప్రాకులాడి మిమ్మల్ని అర్థం చేసుకోక ఆ రాతి నేల విత్తబడినటువంటి విత్తనములుగా ఉండిపోయి ప్రభువా, మాలో వాక్యమును అపవాది ఎత్తుకొని పోయేటువంటి వారిగా మిగిలిపోయాం. అయితే మీ వాక్యాన్ని నాయన గ్రహించుటకు, మీ వాక్యాన్ని స్వీకరించుటకు, ఈ మీ వాక్యం ఏదైతే సెలవిస్తుందో అది సత్యమని, అది వాస్తవమని, అది జరుగుతుందని ప్రభా మేము గ్రహించి దానిని ఎల్లవేళలా ఆశ్రయించుటకు, మా కష్టకాలములో, శ్రమకాలములో, ఆపత్కాలములో, శోధన కాలములో సహితము ఎవరిని కూడా ఆశ్రయించకుండా ఆ మీ వాక్యమునే ఆశ్రయించి అంతము వరకు ఓపికతో ఆ వాక్యమును అనుసరించి మంచి నేలను విత్తబడినటువంటి వారిగా ఫలించేటువంటి కృపను మీరు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.